హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిశ్రి. ప్లీజ్ డూ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. ఇక కథలోకి వెళ్ళిపోదాం. ప్రియసఖి 123. ఏదో ఒకటి చేసి దాని నోటి నుంచి చెప్పించేలా చేయి చేతు. రేపు పీటల వరకు వెళ్ళినా నేనెప్పుడు ఒప్పుకున్నాను అని అననైనా అంటుంది, అంది రాజేశ్వరి. ఇది పాయింటే, అంది వీక్ష. నేను మాట్లాడతానులే అత్త, తనకి టైం కావాలంటే చూద్దాం. అతను తినడం పూర్తి చేసుకుని వీక్ష దగ్గరికి నడిచాడు. వెళ్ళు వెళ్ళు, బాగా వడ్డిస్తుంది నీకు, చేతన వైపు చూస్తూ చిన్నగా చెప్పింది దీవెన. అతడు భుజాలు కదిలించి వెళ్ళిపోయాడు. మెల్లిగా తలుపు తట్టి తలుపు తెరుచుకుని లోపలికి నడిచాడు. ఏసీ రిమోట్ అతని తలని ముద్దాడింది. వామ్మో, ఈ రాక్షసుకి ఏదో పూనినట్టుంది అనుకుని చప్పున బయటికెళ్ళిపోయాడు. వీక్షు, ఒకసారి నేను చెప్పేది విను. అతడు బయట నుంచి బ్రతిమాలుతుంటే, గదిలోకి వచ్చావంటే అయిపోయావే, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేకపోతేనా అని అరిచింది. తలుపు తెరిచి తొంగి చూశాడు లోపలికి. అటువైపుకు తిరిగి చేతులు కట్టుకుని కనిపించింది వీక్ష. మెల్లిగా తలుపు వేసి ఆమె దగ్గరికి వెళ్ళి వెనక నుంచి పట్టేసుకున్నాడు. వెంటనే అతని చేతుల మీద గట్టిగా గిల్లేసింది. అయినా అతను వదలలేదు. ఆమె భుజం మీద గడ్డమానించి, అంత కోపం పనికిరాదే బాబు, అత్త వాళ్ళకి తెలియదు కదా, అందుకే అలా మాట్లాడుతున్నారు అంటూ ఆమె మెడవంపులో ముద్దు పెట్టుకోబోతుండగా అతని మూతి మీద తన చేత్తో ఒక్కటిచ్చింది. రాక్షసి అని బయటికి అనలేక లోపల ఫీల్ అవుతూ ఆమె వైపు చూశాడు ఏంటి అన్నట్టు. వాళ్ళకైతే తెలియదు, నీకు తెలుసు కదా, పెళ్లి చేసుకుంటాను అంటున్నావు కదా దీవెనని, వెళ్ళి చేసుకో అంటూ తన రెండు చేతులు అతడి ఛాతి మీద పెట్టి నెట్టేసింది. అదేందో సరదాగానే బాబు. వీక్షు, నీకు సరదాగానే కానీ నేను సీరియస్గా తీసుకున్నాను అనగానే అతడు అక్కడి నుంచి తలుపు దగ్గరికి వెళ్ళి బోల్ట్ పెట్టేశాడు. పట్టించుకున్నట్టే ముఖం తిప్పేసుకుంది వీక్ష. ఇంట్లో ఎవరు లేరు, నువ్వు అరిచికి పెట్టినా ఎవరు రారు అంటున్న అతడి వైపు అయోమయంగా చూసింది. నేను ఎందుకు అరుస్తాను అని అడిగింది, కళ్ళు చిన్నవి చేసి చూస్తూ. ఆమె నడుము చుట్టూ రెండు చేతులు పోనిచ్చి దగ్గరికి లాగేసుకున్నాడు. ఇందుకు అంటూ ఆమె ఏదో అరవబోతుంటే ఆమె నోటికి చెయ్యి అడ్డుపెట్టాడు. అది సరదాగా మాట్లాడుకున్నది, దాన్ని సీరియస్గా తీసుకోక బాబు, మా బుజ్జి కదా, మర్చిపో, అత్త వాళ్ళకి మన విషయం చెప్పాలి, లేకపోతే నాకు ఎవరినో ఒకరిని తెచ్చి కట్టబెట్టేలా ఉన్నారు, నీ ఒపీనియన్ ఏంటి? అతను అడిగిన మాటకి ఆమెకి కోపం చప్పున చల్లారిపోయింది. ఇంకా తన ఒపీనియన్ అడుగుతున్నాడు అని నవ్వుకుంది. నెల రోజుల్లో పెళ్లి జరిగిపోవాలి అనగానే అతను కళ్ళు పెద్దవి చేసి చూశాడు. ఏంటి, నెల రోజుల్లో పెళ్లి జరిగిపోవాలా అన్నాడు, అదే ఆశ్చర్యం మెయింటైన్ చేస్తూ. ఎస్, అంది స్థిరంగా. అందరికంటే ముందు నానమ్మ ఒప్పుకోదు, అది చేయాలి ఇది చేయాలి అంటుంది. అయినా నెల రోజులు ఎలా సరిపోతాయే, చాలా పనులుంటాయిగా అన్నాడు చేతన్. గగన్ పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొస్తే హారతిచ్చి లోపలికి రమ్మన్నారు, మనం ఇంకా అందరి ఒపీనియన్తో పెళ్లి చేసుకుంటున్నామో, అంది వీక్ష. అటు తిరిగి ఇటు తిరిగి మా అన్నయ్య దగ్గరికి మీదకి భలే వెళ్తావే అని చేతన్ నవ్వుతుంటే, జస్ట్ గుర్తొచ్చింది, ఎగ్జాంపుల్గా చెప్పాను, అంతకుమించి ఏం లేదు, నాకేం కోపం లేదు. భుజం మీద పడుతున్న జుత్తుని చేత్తో వెనక్కి తోసుకుంది. నమ్ముతున్నానులే, నీకేం కోపం లేదని, హౌస్ చూసావు కదా, బయట చేయించాల్సిన పని ఉంది, ఇంకొక నెల పడుతుంది, మమ్మీ డాడీ వాళ్ళు రావాల్సి ఉంటుంది, ఎంత కాదన్నా 3 నెలలు పైనే పడుతుంది వీక్షు, ఆమె కురులు సవరిస్తూ సర్ది చెప్పసాగాడు. బెంగగా అతని చొక్కా కాలర్ పట్టుకొని దగ్గరికి లాక్కుంది. ఈ హంగులు ఆర్భాటాలు నాకు ఇష్టం లేదు, సింపుల్గా రిజిస్టర్ ఆఫీస్లో పెళ్లి చేసుకుంటే బాగుంటుంది కదా, అంది వీక్ష. ఓ మై గాడ్, నేను ఒకటి చెప్పనా, నువ్వు మా అన్నయ్యకు జిరాక్స్ కాపీ, ఆమె ఎక్కడ తంతుందో అని దూరం పరిగెత్తాడు చేతన్. ఈడియట్, నేను ఇంత ఫీల్తో చెప్తుంటే మళ్ళీ ఎందుకు తీస్తున్నావు ఆ టాపిక్ అని అరిచింది. సాయంత్రం బయటకెళ్ళాలి, రెడీగా ఉండు, ఆఫీస్ నుంచి త్వరగా వచ్చే, అతడు దూరం వెళ్ళిపోతూ చెప్తుంటే ఆమె దిగులుగా చూసింది. అతడు గాల్లోకి ఓ ముద్దు విసిరి నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. ఈడియట్, సన్నగా నవ్వుకుంది తను. గగన్ క్యాబిన్లోకి వెళ్ళిన ధరణికి
గగన్ కనిపించలేదు. సోఫాలో కూలబడింది. తలుపు చప్పుడు కావడంతో ఉలిక్కిపడింది. శత్రు గదిలోకి వచ్చి ధరణి వైపు ఆశ్చర్యంగా చూస్తూ, సార్ మీటింగ్లో ఉన్నారు మేడం, ఎనీథింగ్ అర్జెంట్ అని శత్రు వినయంగా అడుగుతుంటే, నువ్వేంటి, నేనేదో కొత్తగా వచ్చినట్లు చూస్తావు, రోజు వస్తున్నాను కదా, ఈరోజు కూడా అంతే అంది ధరణి. రోజు సార్తో పాటు వచ్చేవారు, ఈరోజు విడిగా వచ్చారు కదా మేడం, లాజిక్ తీసిన శత్రుని చూస్తూ, నేను మామూలుగా వచ్చాను, ఆయనని ఇబ్బంది పెట్టద్దు అని మ్యాగజైన్ అందుకుంది ధరణి. శత్రు తల పంకించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఈసారి గగన్ గదిలోకి వచ్చాడు. అతడు రావడం, టై లూజ్ చేసుకుని చేతులు మడుచుకోవడం, చేతిలో ఉన్న కోట్ తీసి చేరు మీద వేయడం చూస్తుంది తను. అయినా తనకేంటి ఇంత భయం వేస్తుంది, ధరణి గొంతు సవరించుకుంది. రావద్దని చెప్పాను కదా, ఎందుకు వచ్చావు అంటూ అక్కడి నుంచి వాష్రూమ్ దగ్గరికి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకొచ్చాడు గగన్. ధరణి అతడి దగ్గరికి నడిచింది. తన చీర కొంగుతో అతని ముఖాన్ని తుడవబోయింది. మెంటల్ అంటూ ఆమె చేతిని నెట్టేసి హ్యాంగీ తీసుకున్నాడు అతను. మీ ఫేస్ ఏమీ అరిగిపోదు కరిగిపోదు అని అనాలి అనిపించినా అనలేదు ధరణి. భోజనం చేశారా అని అడిగింది. ఇంతకీ ఎందుకు వచ్చావో చెప్పలేదు అంటూ అతను పర్సనల్ రూమ్లోకి వెళ్ళిపోయాడు. ధరణి వెనకే పరిగెత్తుకు వెళ్ళింది. అక్కడ ఉన్న మినీ ఫ్రిడ్జ్లోంచి వాటర్ బాటిల్ తీసుకున్నాడు అతను. ఎవరో పరాయి వాళ్ళు వచ్చినట్టు అలా అడుగుతారేంటి అని కాస్త ధైర్యం తెచ్చుకుంటూ అంది ధరణి. అతడు నీళ్లు తాగడం పూర్తి చేసి ఆమె వైపు తిరిగాడు. కనుబొమ్మలు కదిలిస్తూ, ఏదో అంటున్నా అని అతను అడుగుతుంటే, ఒకసారి అండమే ఎక్కువ, అతడు అలా సూటుగా చూస్తుంటే ఆమె గుండె పొట్టలోకి జారిపోదు. ధరణి తల అడ్డంగా ఊపేసింది. పాపం కదా నేను, అలా చూపులతో భయపెడతారేంటి అంటూ బిక్కమొహం వేసింది ధరణి. అతడు కళ్ళు చిన్నవి చేసి చూశాడు. అడుగులో అడుగు వేసుకుంటూ అతని దగ్గరికి వెళ్ళింది. ఫ్రిడ్జ్ మీద మోచేతి నుంచి మరొక చెయ్యి నడుం మీద పెట్టి ఒక కాలు మరొక కాలి పక్కన మెలివేసినట్టు నిలబడి ఆమెనే చూస్తుంటే, సారీ అని చెవులు పట్టుకుంది. ఆమె అంత ముద్దుగా పెద్ద పెద్ద కళ్ళతో అతన్ని చూస్తుంటే ఎంతటి వారైనా ఆమెకి దాసోహం అవ్వక తప్పదు. ఆమె రెండు చేతులు వెనక్కి పట్టుకుని దగ్గరికి లాక్కోగానే కళ్ళెత్తి చూసింది. మొగుడు కోపంగా ఉంటే ఏం చేయాలి హా? అతడు చాలా లో గొంతుకతో కళ్ళు ఎగరేస్తూ అడుగుతుంటే ధరణికి మాటలే రాలేదు. ఇంకాస్త దగ్గరికి లాగ్గానే అతనికి అతుక్కుపోయింది. చెప్పు, ఆమెను పైనుంచి కింద వరకు చూస్తూ ఆమె నడుము దగ్గర చీర చెదరగానే ఒక చేత్తో ఆమె రెండు చేతులు పట్టేసుకుని నడుము గట్టిగా పట్టేస్తూ, చీర కట్టడం రాకపోతే మాని ఏంటిది అంటూ అడుగుతుంటే అప్పటికే అతనిస్తున్న తీయని వేదనకు కళ్ళు మూసేసింది ధరణి. కదులుతున్న ఆమె కనిరెప్పలు, వణుకుతున్న ఆమె పెదవులు చూస్తూ, ఏం చేయడానికి వచ్చావు అంటూ ఆమె పెదవుల మీద వేలితో రాస్తూ అడిగాడు. మెల్లిగా కళ్ళు ఎత్తి చూసింది ధరణి. కథ కొనసాగుతోంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరిన్ని కథలకై మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా మీ స్నేహితులకి షేర్ చేయండి.